హల్లెలూయా గుడ్ మార్నింగ్ శుభోదయం మరొక ప్రశస్తమైన ఉదయమును ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయన్ని స్తుతిద్దాం ఆయనతో మన దినచర్య ప్రారంభించినట్లుగా ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం ఎలా ఉన్నారు రోజు అనుదిన ధ్యానాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారా హృదయానికి అనునయించుకుంటూ దినమంతా ధ్యానిస్తూ దేవుని శక్తిని బలాన్ని పుంజుకుంటున్నారా మధ్యాహ్నం ఒక హెచ్చరిక సాయంత్రం మళ్ళీ కాల్వరి ప్రతిధ్వని ప్రభువుకు మనల్ని దగ్గరగా ఉంచటం కొరకు ప్రభుతో ఎప్పటికప్పుడు మనం సమాధాన పడటానికి సరిచేసుకునడానికి దేవుని వాక్యాన్ని మూడు పూటల మీకు అందించడమే కాకుండా మళ్ళీ తెల్లవారుజాము 12 AM మన్నా మనకు 920 రోజులు పైబడి ప్రతిరోజు మన్నా మనకు అనే అంశం మీద దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి అనేక వర్తమానాలు అందిస్తున్నాం మీరు డాక్టర్ జే పాల్ యూట్యూబ్ పేజ్లోకి వెళ్ళి థంబ్నైల్లోకి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు ఇవన్నీ కూడా 40 రోజుల ఉపవాస ప్రార్థన మా 66 పుస్తకాల్లో క్రీస్తు మరి ఆనాడు మిషనరీ చరిత్రలు ధ్యానించాం నేను ఇంట్రెస్టింగ్ థింగ్స్ తోటి ధ్యానిస్తూ వస్తున్నాం రండి మరి ప్రార్థనతో మన దినచర్యలో ముందుకెళ్ళినట్లుగా ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రార్థన పరిశుద్ధుడా నీ తోడు మాకు కావాలి నీ సహాయం మాకు కావాలి దినదినము నీకు దగ్గరగా మేము చేరాలయ్యా మా పాపం వల్ల మీకు దూరమైపోయామయ్యా నీ సిలువ ద్వారా మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నందుకు వందనాలు నీ వాక్యములు ఉన్న మర్మాలను సత్యాలను మాకు అవసరమైన విషయాలను ధ్యానిస్తూ నీ మనసును గ్రహించి నీ యందు మరింత పూర్ణ విశ్వాసముతో నిన్ను ప్రేమించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఇవాళ 160వ రోజు కలువరి ప్రతిధ్వనండి. కానీ అనుదిన ధ్యానాలు ప్రారంభించి ఇవాళకి 60 రోజులైంది. ఇవాళ 60వ రోజు 60వ కీర్తన. మరి 60వ కీర్తనలో దావీదు అర్మన హరాయిమీయులతోను అరామోజా బాయీయులతోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో 2,000 ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు రచించిన అనుపద గీతము. అబ్బా, ఇప్పటికి దావీదుకు కొన్ని శ్రమలు తగ్గినట్టున్నాయి. ఇది అంతగా ఈ యదోమీయుల మీద వీరి ఆ ప్రాంతాలలో ఈయన యుద్ధం చేసి జయించిన తరువాత రాసినటువంటి కీర్తన. మొదటి 6-7 వచనాలలో కొంత పోరాటం ఉన్న విషయాన్ని తెలియచేసినప్పటికీ చివరికి వచ్చేటప్పటికీ దేవుడు ఎలాగూ, కొన్నిసార్లు చూడండి, ఇక ఫైట్ జరుగుతున్నప్పుడు ఎవడు గెలుస్తాడో తెలియనున్నప్పుడు అవతల వాడు గెలుస్తాడు అనుకున్న సమయంలో డబ్బాలను వాడు పడిపోవటం, బలహీనుడిగా ఉన్నాడు అనుకున్న వాడు గెలవటం చూస్తుంటాం. చూసారా, అలాంటి అనుభవం ఓడిపోతానేమోననే భయంతో దేవునికి మొరపెట్టుకున్న సమయంలో దేవుని యొక్క సహాయంతో గొప్ప విజయాన్ని చూసినప్పుడు రాసినటువంటి కీర్తన. దేవా, మమ్మను విడనాడి ఉన్నావు, మమ్మను చెరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరల బాగు చేయవు అంటూ మొదలుపెట్టి దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకుంటుండగా 4వ వచనంలో సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. సత్యము నిమిత్తమై ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి, అందరికీ కాదు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఏంటా ధ్వజము? యెహోవా నిసి, ఆయనే మన ధ్వజము, ఆయనే మన జెండా, ఆయనే మనకు విజయము. యేసు క్రీస్తు నామములో మనకు జయం ఉన్నది. ఆయన యందు భయభక్తులు గలవారు ఆయన నామాన్ని మనం
ప్రయోగించినప్పుడు, ఆయన నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ నామములో యేసుప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి దయ్యములను వెళ్ళగొట్టుటకు నానా విధమైన రోగములను స్వస్థపరచుటకు అధికారం ఇచ్చినడని బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు కూడా ఈ లోకంలో ఉన్న అనేక రకాల పోరాటాలు జయించడానికి, శత్రువును జయించడానికి, సాతాను కార్యాలను లయపరచడానికి, పాపపు ఆశలు కోరికలను జయించడానికి బయట నుండి వచ్చే శత్రువులు, లోపల నుండి వచ్చే శత్రువులు వీటన్నిటిని జయించడానికి ఒకటే ఆయుధం యేసు నామంలో ప్రార్థిస్తే అద్భుతాలు మనకు జరుగుతాయి. ఐదవ వచనం, నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షింపి రక్షించి నాకు ఉత్తరమేమో. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు, నేను ప్రహర్షించదను, శకెమును పంచిపెట్టదను, సుక్కోతు లోయను కొలిపించదను, గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాలు కొడుక్కొను పళ్ళెము, ఎదోము నా చెప్పు విసిరివేయుదును, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిస్తియా నన్ను గురించి ఉత్సాహధ్వని చేయును అంటూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిలాదు, మనసే, ఎఫ్రాయిము, యూదా ప్రాంతాలన్నీ కూడా స్వాధీనపరచుకోవడానికి మీరు కాలు పెట్టు స్థలం మీకు ఇస్తానన్నాడు ప్రభు. అది దేవుడిచ్చిన వాగ్దాన భూమిని రకరకాల వారు స్వాధీనపరచుకున్నారు. ఇవాళ కూడా రండి, చాలా విషయాల్లో దేవుని బిడ్డలకు చెందవలసినవి ఇవాళ అపవాది చేతుల్లో ఉన్నట్టు కనపడుతున్నాయి. మనం స్వాధీనపరచుకోకపోతే, స్వాధీనపరచుకో యూ హ్యావ్ టు క్లైమ్, దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానాల నెరవేర్పు కొరకు అడగాలి. అంతేకాదు దేవుడు చెప్పినట్టు చేయాలి, పోరాడాలి. మన పోరాటము కత్తులు కటారాలతో కాదు, మోకాళ్ళ ప్రార్థన, విశ్వాస ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థనతో ఎప్పటికప్పుడు సాతానును జయిస్తూ మనం సాతాను పరిధిలో ఉన్నటువంటి బలవంతుణ్ణి బంధిస్తేనే కానీ వాడి చేతిలో ఉన్న వారిని విడిపించలేమన్నట్టు. ఈ లోకాధికార అడబడే సాతాను బంధించి పెట్టిన వాటిని విడిపించుకోవాలంటే మనం విశ్వాసంతో ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని వెదజల్లాలి. కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉందని మధ్య ఎక్కువ వాయిస్ రెస్ట్ లేని వలన డోంట్ వరీ, ఐఎమ్ ఓకే, థ్యాంక్ యూ, కంటిన్యూ టు ప్రే ఫర్ మీ. యా, గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నాది, నాకు శిరస్త్రాణము అని ఈ ప్రాంతాలన్నిటినీ కూడా స్వాధీనపరచుకోవడానికి దావీదు ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, నీకు చెందినవి ఎన్ని సాతాను చేతుల్లో ఉన్నాయి? నీ బిడ్డలు సాతాను చేతుల్లో చిక్కుని ఉన్నారా? నీ కుటుంబంలో నీ ఎవరైనా సాతాను చేతుల్లో నలిగిపోతే పోయే స్థితిలో ఉన్నారని, భర్త కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ, పిల్లలు కానీ అలివి కాని స్థితిలో, పాపాన్ని వెంబడించే స్థితిలో, తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నారా? క్లైమ్ చేద్దాం. నా బిడ్డలు నాయన అపవాది ముట్టడానికి వీల్లేదు, నా కుటుంబంలో అపవాది ప్రవేశించడానికి వీల్లేదు, నా ఇంటి చుట్టూ నీ కంచె దయచేయని మీరు కుట ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఉదయం మీకు ఎక్కువసేపు ఉండకపోతే కొద్ది నిమిషాలు చేసుకోండి, సాయంత్రం కొంచెం ఎక్కువసేపు చేసుకోండి. సాతాను మీ వద్ద నుండి దొంగిలించేసిన సంతోషమును, సమాధానమును, మీ యొక్క ఆనందాన్ని, మీ ఆశీర్వాదాలను తిరిగి స్వాధీనపరచుకోగలుగుతాం. దావీదు అంటున్నాడు, కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, యదోములోనికి నన్నెవడు నడిపించును, దేవా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా. కొన్ని కొన్నిసార్లు మనకి అనుమానం వస్తుంటుంది, ఓ చిన్న కష్టం రాగానే దేవుడు వదిలిపెట్టేసాడేమో, దేవుడు వదిలిపెట్టేశాడేమో. ఏంటండి, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నిన్ను విడువను ఎడబాయనన్న ప్రభు మనల్ని విడవడు ఎడబాయడు. కానీ మనమే అనేక సార్లు ఆయన్ని విడిచిపెట్టేస్తుంటాం. ఆయన చిత్తానికి బయటకు వెళ్ళినప్పుడు, ఆయన పరిధిలో నుండి మనం దూరమైనప్పుడు, ఆయా సమయాలలో మన స్వార్థం మనల్ని పరిపాలిస్తున్నప్పుడు దేవునికి దూరమైపోతున్నాం, పాపానికి చోటిచ్చినప్పుడు
దేవునికి దూరమైపోతున్నాం. అపజయం వచ్చిందంటే అందుకే ఆగి పరిశీలించుకోవాలి. ఏంటి, దేవుడు లేడా నాతో? ఎందుకు నేను ఓడిపోయాను? ఎందుకు నేను శోధనకు లొంగిపోయాను? దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని పరీక్షించుకోవాలి. ఒకటేనండి, మనం దేవుడు దగ్గరని దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకున్నప్పుడు, దేవుడిని మనం విడిచిపెట్టినప్పుడు పశ్చాత్తాపడితే తిరిగి రా అంటున్నాడు ప్రభు. వాక్యంలో సారా చూడండి, లోబడనల్లని వారి వైపు దినమంతయు తన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. ఎదురాడు ప్రజల కొరకు తన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. ఇశ్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించిన నెల నాయతగా రావాలి. తిరిగి రా, ద్రోహులైన బిడ్డలారా రండి, పొండి అంటలేదు, రండి అవిశ్వాసులారా రండి, ప్రభు దగ్గరికి వెళ్ళటం నేర్చుకున్నాడండి దావీదు. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, తన వ్యక్తిగత సమస్యలు వచ్చినా, రాజ్యంలో సమస్యలు వచ్చినా, యుద్ధంలో పోరాటాలు వచ్చినా, తను అంతరంగంలో పాపానికి చోటు ఇచ్చినప్పుడైనా, ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికే వెళ్ళాడు. దేవుని దగ్గరే కొమ్మరించుకున్నాడు, నాకు నాయన సహాయం చేయమని అడిగాడు. దేవా, మా సైన్యములతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా అనేది క్వశ్చన్ మార్క్గా పెట్టాడు చూడండి అక్కడ. కానీ 11వ వచనం చూస్తే, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఒక రాజును జయించడానికి మరొక రాజు సహాయం తీసుకోవటం రాజుల చరిత్రలో చాలా చోట్ల చూస్తున్నాం. అది ఎంతమంది రాజులైనా ఓడిపోవటమో చూస్తున్నాం. మనుషుల సహాయము వ్యర్థము. నీవు అవసరతలో ఉన్నప్పుడు మనకు మరొక మనిషి సహాయాన్ని కోరుకుంటే ఆ మనిషి యొక్క అవసరత మరొకటై ఉండొచ్చు, నీ అవసరత తీర్చలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ కొంత మటుకు మాత్రమే మనుషులు మనకు సహాయం చేయగలరు. నిస్సహాయ స్థితిలో కూడా మనల్ని పరిపూర్ణులుగా చేయగలిగిన, బలవంతులుగా చేయగలిగిన దేవుడు మన సహాయకుడైన రోజు మనం ధన్యులం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే హో అని ఆశ్రయించడం మేలని వాక్యం చెబుతూ ఉంటాం. కానీ నిజంగా నీవు అవసరత వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? డబ్బు కావాలంటే అప్పిచ్చేవాడి దగ్గరికి వెళ్తున్నావా? లోన్కి అప్లై చేస్తున్నావా? ఒక వైద్యం కావాలంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళ పడుతున్నావా? లేక ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నావా? ప్రభు కృప కొరకు వేడుకుంటున్నావా? నేను వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని కానీ, బ్యాంకు వెళ్ళొద్దు కానీ చెప్పడం లేదు. కానీ నీ గురి, నీ విశ్వాసం, నీ గమ్యం దేని మీద ఉంది? నా ప్రభు కృప చూపిస్తేనే నాకు ఏదైనా మేలు జరుగుతుంది అని నమ్మాడు దావీదు. శత్రువులను జయించుటకు, పాపమును జయించుటకు మాకు సహాయము దయచేయము. 12వ వచనం అనేది బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ నాకు చాలా ఇష్టము. ప్రతి వారు ఇష్టపడవలసింది, మీ బైబిల్ అండర్లైన్ చేసుకోవాలి. దేవుని వలన మేము సోర కార్యములు జరిగించదము. ఎవరి వలన? దేవుని వలన మేము సోర కార్యములు జరిగించదము. విత్ గాడ్ విల్ డూ వాలియంట్లీ. అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, వేర కార్యాలు జరగాలంటే, గొప్ప కార్యాలు జరగాలంటే, ఏ మనుషుడు కూడా ఏదేది సాధించాలని ఈ లోకంలో చెప్పుకున్నా, ఏదో గొప్ప కార్యం సాధించానని చెప్పినా, గొప్ప మెడల్ సంపాదించానని చెప్పుకున్నా, ఒక పదవి పట్టం సంపాదించుకున్నానని చెప్పుకున్నా, అవన్నీ కూడా సోరకార్యాలు కావండి. గిన్నెస్ బుక్లో ఎక్కిన ఎన్నెన్నో సోరకార్యాలు ఉంటాయి. కానీ ఏ మానవుడు ఎప్పుడూ చేయనటువంటి కార్యాలను దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. అటువంటి కార్యాలు మన ద్వారా చేయించాలని ఆశపడుతున్నాడు. మనం ఆయన్ని ఆశ్రయిస్తే, మనం ఆయన సహాయం కోరుకుంటే, మన ద్వారా సువర కార్యాలను జరిగిస్తాడు. ఆ శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఒకసారి ఆలోచన చేయండి, మీ జీవితంలో ఇంతవరకు మీరు సాధించింది ఏమన్నా ఉందా? ఏదన్నా గొప్పగా చెప్పుకోగలిగిన విషయం ఏమన్నా ఉందా? లోక సంబంధమైన విషయాలు బోల్డ్ ఉండొచ్చు, కానీ దేవుని కొరకు, దేవుని నామములో నీవు పొందిన అనుభవం ఏదన్నా ఉందా? అద్భుతం ఏదైనా ఉందా? మర్చిపోవద్దండి వాటిని. నా జీవితంలో దేవునితో నడుస్తున్నప్పుడు, దేవునితో పరిచర్యలు సాగుతున్నప్పుడు,
ఎన్నో అసాధ్యమైన కార్యాలను సుసాధ్యాలుగా చేయటం, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయటం. అన్నిటికంటే అద్భుతం ఒక పాపి పరిశుద్ధుడిగా మారటం అండి నా దృష్టిలో. అవును, నేను చర్చెస్ కట్టాను, నిన్ను సభలు పెట్టాను, నిన్ను పుస్తకాలు రాశాననే దానికంటే నీ పరిచర్యలో ఎంతమంది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మార్పు చెందారు అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఎవడండి ఒక తాగుబోతును మార్చగలడు? ఎవరో ఒక వ్యభిచారిని మార్చగలడు? ఎవరో ఒక మూర్ఖమైన వ్యక్తిని ప్రయోజకుడిగా చేయగలరు? ఎవరు దెయ్యముల చేత పీడించబడుతూ మనశ్శాంతి లేకుండా తమ తాము నాశనం చేసుకుంటున్న వారిని బాగు చేయగలరు? ఎక్కడో బైబిల్లో ఉన్న సంగతులు కాదండి. ఈరోజు కూడా దేవుడు తన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు తాగుబోతులు మారుతున్నారు. ఈ లాక్డౌన్ డేస్లో ఎంతోమంది ఈ లైవ్ ద్వారా వాక్యం విని మేము త్రాగుడు మానేశాం, మేము మౌడు మనసు పొందాం, పశ్చాత్తాపడ్డాం, ప్రభువుకు ప్రార్థన చేసుకుంటున్నామని సాక్ష్యాలు ఇస్తున్నారు. దేవుని వాక్యము ద్వారా మేము సూర కార్యాలు చేయగలం. కత్తులు కటారలక్కర్లేదు. ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం అందిస్తుంటే ఈ వాక్యము మనుషుల హృదయాలలో జొరబడి అద్భుతాలను జరిగిస్తుంది. పాజిటివ్ వచ్చిందన్నది నెగిటివ్ వచ్చేటట్టుగా చేస్తుంది. గర్భఫలం లేని వారి గర్భఫలాలు కలిగేటట్టుగా చేస్తుంది. ఎస్, దేవుని వలన అనేది ఈ రోజున దేవుని వాక్యం వలన, దేవుని వలన అనేది వాళ్ళ ప్రార్థన వలన మనం సూర కార్యాలు జరిగిస్తాం. మీరు రోజు ప్రార్థించండి, వాక్యాన్ని ధ్యానించి విశ్వసించి పూనుకొనండి, మీరు చేయనిదంతా సఫలమవుతుంది. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని, గొప్ప దేవుని సాక్షిగా మనం బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మరొక్కసారి ఈరోజు నీ సన్నిధికి వస్తున్నామయ్యా. మాకిచ్చినటువంటి వాగ్దానాల నెరవేర్పు కొరకు నీ సన్నిధిలో ప్రార్థించటానికి, మాకు అప్పగించిన వాటిని మేము స్వాధీనపరచుకున్నట్లుగా నీతో పోరాడి జయించటానికి, నీ నామములో ప్రార్థించి శూర కార్యములు చూచినట్లుగా, దేవుని వలన మేము శూర కార్యములు చేయగలమన్న విశ్వాసముతో సమస్యల మధ్య, పోరాటముల మధ్య, ఒడుదుడుకుల మధ్య, భయంకరమైనటువంటి పాండమిక్ దినములలో, భవిష్యత్ ఏమవుతుందో ఎరగని పరిస్థితుల్లో జనులు ఉక్కిరి మిక్కిరి అవుచుండగా, కంపెనీస్ ఉండవేమో, ఉద్యోగాలు ఉండవేమో, ఫ్యాక్టరీస్ శాశ్వతంగా మూతపడతవేమో, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఆగిపోతవేమో, అయ్యో ఎలా నా భవిష్యత్తు అని కృంగిపోయిన వారిని ఈ రోజున నాయన నజరడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుతున్నాము. విడివడు ఎడవాయడన్న దేవుడు మాకున్నాడు గనుక కరువులో కూడా సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు, అగమ్యమైన స్థితిగతులలో శూరమైన కార్యాలు చేయునట్లుగా మమ్మను అభిషేకించగలిగిన వాడు మా దేవుడని విశ్వసించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయు. ఎవరు ఏలేమిలో ఉన్నారో, కొరతలో ఉన్నారో ఎరుగిన దేవుడవు, ఇందు నిన్ను ఆశ్రయించి నీ ద్వారా బలము పుంజుకొని నీ సాక్షులుగా శూర కార్యములు చేయట ద్వారా నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాలలో చేరి దేవుని మాటలు విన్న మీకు అందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మనం దేవుని కొరకు శూర కార్యాలు చేయాలనుకుంటామండి, నీచ కార్యాలు కాదండి, హీనమైన కార్యాలు కాదండి. మనం విజయలం. ఎప్పుడు బెంబేలు పడిపోయి ఉండకండి, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేశాడేమో, ప్రభువులు మర్చిపోయారేమో అనే ఆలోచనలు కూడా చోటు ఇవ్వకండి. విడవడు ఎడబాయనని దేవుడు మనల్ని ఎప్పుడు విడవడు, ఎడబాయడు. కొన్ని సమయాల్లో శోధనలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్దాం, మొరపెట్టుకుందాం, విజయాన్ని చూద్దాం. మీకోసం నేను కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తే 9540416 నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ ఆర్ వాయిస్ మెసేజ్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. దయచేసి ఫోన్ చేయకండి, ఎత్తలేదని మీరు ఇబ్బంది పడకండి. ఎన్జైపాల్ @gmail.com అనే ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు కూడా.
మరి ఈ పరిచయ విషయమై మరిన్ని వివరాలు మీకు తెలియాలంటే www.jaypal.org అనే వెబ్సైట్ మీరు దర్శించవచ్చు. ప్రతిరోజు 7, 3, 9, 12 AM 4 సార్లు దేవుని వాక్యం అందిస్తున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ను తెలియచేయండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు మరొక లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. ఇది కావలి వాని హెచ్చరిక, దైవ జనుని హెచ్చరిక.